సీఎం గారికి వాస్తవాలు తెలుసు సార్, ఆయన వాస్తవాలు కూడా ఇచ్చాం, ఆయన మండే ఇచ్చాడు అని చెప్పి ఆయనకే స్వయంగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన మనిషి చేసి సీఎస్ గారు దానికి పాములు దేవాలయానికి ఏమైన సంబంధం లేదు. ఈ రోజుకే టీటీడీ దేవస్థానం నిజంగా హైడ్రోనిక్స్ డిపార్ట్మెంట్ వారికి సిజిఎఫ్ ఈఎఫ్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజుకి ఇవ్వటం లేదు. కానీ టీటీడీ దేవస్థానంలో తీసుకున్న నిర్ణయాల మట్టుకి మా మీద దుద్దేస్తున్నారు. దీనికి 87 చట్టాన్ని రద్దు చేయడం దీనికి ప్రధాన కారణం టీటీడీ దేవస్థానంలో అర్చకులు. ఈ రోజున మళ్ళీ అదే అర్చకుల వల్ల మా ఫైల్ కదులుతుంది. మాకు 76 ఏదైతే జీవం ఉన్నదో ఆ జీవాన్ని అమలు చేయడానికి పరిస్థితులు సానుకూలంగా ఏర్పడుతున్న సమయంలో ఆయనతో అసలు ఒక ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉంటూ ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన యొక్క స్వార్థం కోసం ఈ విధంగా ఆయన చేయడం సమంజసం కాదు. ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది టిటిడి పాలక మండలి చూసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన మీద చర్యల్ని ఏ విధంగా తీసుకున్నా మేము అందులో దూరేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము ఎన్నో పోరాటాలు చేసినా టిటిడి అర్చకులు కానీ లేదా పెద్ద పెద్ద దేవస్థానాలు ఏదైతే మేజర్ టెంపుల్స్ ఉన్నాయో ఆ అర్చకులు కానీ అందులో ఉండేటువంటి ఈ అర్చక వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మాకు అందించలేదు. మేము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల్లో శంకారావు అని ఘంటారావు అని చెరో హైదరాబాద్ అని ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళెవ్వరూ కూడా వచ్చి అందులో పార్టిసిపేషన్ చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి తప్పుడు మాటల వల్ల ఈ రోజున అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం కూడా మా మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతుందేమో అన్న భయం మా అందరికీ ఉన్నది. మాకు రమణ దీక్షితుల గారికి మీరు తీసుకునే చర్యలకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే సాధారణ అర్చకులకు మాత్రం అన్యాయం జరగకూడదు. మాకైతే టీటీడీ జనార్దన్ గారు, గిరిజా శంకర్ గారు, అదేవిధంగా ఆనంద సూరి గారు మాకు రాత్రి ఫోన్లో చెప్పడం జరిగింది. ఏదైతే 76 చట్ట సవరణ సంబంధించినటువంటి జీవో ఉన్నదో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీకైతే అన్యాయం జరగదు అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అందుచేత రమణ దీక్షితుల గారి మీద తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉన్నదో అది చట్టపరంగా తీసుకుంటారు. ఆయన న్యాయ పోరాటానికి వెళ్ళగలడు, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగిన డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దేవాలయాల్లో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు తిరిగి ఈ విధంగా ఆయన చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర అర్చక సంఘం, నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నది. దీనివల్ల సాధారణ అర్చకులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ 76 ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవోని ఖచ్చితంగా మళ్ళీ అమలు చేయవలసిందిగా మరొకసారి వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా మన ఆనంద సూరి గారిని, ఆయన ద్వారా టీడీ జనార్దన్ గారిని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే మా సమస్యలని ఈ రోజు దాకా అంతవరకు తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోయింది. ఈ రోజున ఆనంద సూరి గారి వలన, టీడీ జనార్దన్ గారి వలన మా సమస్యలను సీఎం గారి టేబుల్ దాకా నేను తీసుకెళ్ళగలిగామంటే దానంతటికీ ఉత్తరాంధ్ర అర్చక సంఘం మరియు ఇక్కడ ఉండేటువంటి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఆ రోజున మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు.